आरुणिकोपनिषत्तु ई उपनिषत्तु सामवेदानिकि संबंधिंचिनटुवंटिदि इदि मोत्तं ऐदु खंडालुगा उंटुंदि ऐदु खंडाल्लोनु कलिपि 29 मंत्रालु उंटायि इंदुलो असलु ई उपनिषत्तुलो ఒక రోజున ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి ఆరుణి అనే ఒక మునీశ్వరుడు తన తండ్రి అయినటువంటి ప్రజాపతి యొక్క లోకానికి వెళ్ళాడు. అక్కడ ప్రజాపతిని చూశాడు. ప్రజాపతికి నమస్కారం చేసి ఆయన్ని అడుగుతూ ఉన్నాడు, ఓ పూజ్యుడా, ఓ ప్రజాపతి, ఏ ఉపాయం చేత అన్ని రకాలైనటువంటి కర్మలని వదలటం అనేది జరుగుతుంది? నేను ఈ లోకంలో చేస్తూ ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పూర్తిగా వదిలేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఏ ఉపాయం చేత నేను ఈ కర్మల్ని వదలగలుగుతాను? ఈ విషయం నాకు చెప్పవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ ప్రజాపతి చెప్తూ ఉన్నాడు, నీ యొక్క కుమారులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా శిఖ, యజ్ఞోపవీతము, యాగాలు, యజ్ఞశాస్త్రం, వేదాలు, శాస్త్రాలు, భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల, వితల, శృతల, పాతాళ, రసాతల, తలాతల, మహాతల, బ్రహ్మాండ లోకాలు అన్నిటినీ వదిలిపెట్టేయాలి అన్నాడు. తండ్రి, నేను ఏం వదిలిపెట్టేయాలి అని అడిగితే, నీ నెత్తిన ఉన్నటువంటి శిఖని వదిలిపెట్టు, నీ మెళ్ళ ఉన్న యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టు, నువ్వు చదువుకున్నటువంటి చదువంతా వదిలిపెట్టే, నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ వదిలిపెట్టే అన్నాడు. బాగానే ఉంది, ఇవే కాదు చతుర్దశ లోకాలు కూడా వదిలిపెట్టేసేయ్యి అన్నాడు. అన్నింటినీ వదిలిపెట్టేయాలి అన్నాడు. మరి వదిలిపెట్టేసి ఏం చేయాలి? కేవలము ఓ గోచి పెట్టుకుని ఓ దండాన్ని తీసుకుని కాషాయ వస్త్రాన్ని కట్టుకో, ఇవి తప్పించి దండము, కౌపీనము, కాషాయ వస్త్రము ఈ మూడు తప్పించి ఇంకా లోకంలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా నువ్వు పరిచయం చేసేయాల్సిందేను అన్నాడు. ఈ మూడే నువ్వు అట్టుపెట్టుకోవాల్సింది. దండమాచ్ఛాదనం కౌపీనంచ పరిగ్రహేతు అన్నాడు. ఈ మూడే తీసుకోవాల్సింది, మిగిలినటువంటి ఉన్నాయే. శేషం విసృజే శేషం విసృజేదితి, మిగిలినవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టేయాలి, పరిచయించాలి అని అంటూ ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. నాయనా, కుమారా, గృహస్థుడు గాని, బ్రహ్మచారి గాని, వానప్రస్థుడు గాని లోకంలో ఫలాన్ని ఇచ్చేటటువంటి, అంటే ఫలితాన్ని ఇచ్చేటటువంటి అగ్నులు, ఈ అగ్నులన్నీ కూడా జఠరాగ్ని యందు సమారోపణ చేయాలయ్యా. యజ్ఞోపవీతాన్ని భూమి యందు గాని జలమునందు గాని వదిలేయాలి. బహుదకుడు బ్రహ్మచర్యాశ్రమ కుటుంబాన్ని పరిచయం చేయాలి. అంటే అతనికి అసలు కుటుంబం అనేది ఉండకూడదు. చేతిలో ఉన్న భిక్షాపాత్రను కూడా పరిచయం చేయాలి, అది కూడా ఉండకూడదు. కట్టుకున్న వస్త్రాన్ని కూడా వదిలేయాలి. మూడు దండాలు, లౌకికాగ్నులు ఇవన్నీ కూడా పరిచయించాలి. ఎవరు? బహుదకుడు. బహుదకుడు త్రిదండి, మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం భిక్షుకోపనిషత్తులో. ఆ చేతిలో ఉన్న త్రిదండాలని వదిలిపెట్టేసేయాలి, లౌకికమైనటువంటి అగ్నులు కూడా వదిలిపెట్టేయాలి.
అలా అన్నింటినీ పరిచయించాలి అని చెప్పాడు ఈ ప్రజాపతి. ఇలా పరిచయించిన తర్వాత ఏం చేయాలి? అన్నీ పరిచయించి మంత్రాలు అనేవి ఏమీ లేకుండానే అన్ని కర్మల్ని కూడా నువ్వు చేసేస్తూ ఉండు. మంత్రమేం లేదు ఇక్కడ, మంత్రం లేకుండా నువ్వు నీ కర్మలు చేయి. ఊర్ధ్వలోక ప్రాప్తి కలగజేసేటటువంటి కర్మలు ఏమన్నా ఉంటే ముందు వాటన్నింటినీ వదిలిపెట్టాయి. ఈ కర్మ చేస్తే నాకు స్వర్గం వస్తుంది, ఈ కర్మ చేస్తే చంద్రలోకం వస్తుంది, ఈ కర్మ చేస్తే శాశ్వత దేవలోకం వస్తుంది, ఇటువంటి కర్మలు ఏమైనా ఉంటే ఆ కర్మలన్నింటినీ వదిలిపెట్టేశాయి. ఇక ఆహార విషయంలోకి వస్తే అన్నాన్ని నువ్వు తీసుకునే ఏ ఆహారమైనా సరే దాన్ని ఔషధంలాగా సేవించాలి. మందు ఎంత తక్కువగా వేసుకుంటామో అలాగే అతి తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు సంధ్యా వేళల్లోనూ కూడా స్నానము అనేది చేయాలి. సంధ్యావందన కర్మ దీన్ని సమాధి రూపమైనటువంటి ఆత్మలోనే చేయాలి. అన్ని వేదాల్లోనూ చెప్పినటువంటి అరణ్యక భాగం ఉన్నదే దాన్ని పఠిస్తూ ఉండాలి. ఉపనిషత్తులు నువ్వు పఠిస్తూ ఉండాలి. ఇదయ్యా నువ్వు చేయవలసినటువంటి పని అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏమనాలి? నేనే బ్రహ్మనవుతూ ఉన్నాను, ఇది నిశ్చయము అని నువ్వు భావన చేయాలి. ఇలా చేయటం వల్ల అతడికి బ్రహ్మభావన అనేది వస్తుంది. ఇవి తెలిసినటువంటి ఈ మానవుడు త్రివృత్ సూత్రాన్ని పరిచయం చేయాలి. ఏ విద్వాంసుడైతే ఈ రకంగా చేస్తాడో అతడు మయాసన్యస్తం అని మూడు సార్లు చెప్పి సమస్తమైనటువంటి భూతాలకి కూడా నా నుంచి అభయం కలుగుతుంది అని చెప్పాలి. అంటే నేను ఎవరికి కూడా హాని చెయ్యను, సమస్తమైనటువంటి భూతాలకి కూడా క్రూర జంతువులకి విష జంతువులకి నాకు హానిని చేకూర్చేటటువంటి అన్ని ప్రాణులకి కూడా నేను అభయాన్ని ఇస్తూ ఉన్నాను, నా వల్ల ఎవరికి కూడా ఏ అపకారమో జరగదు అని చెప్పాలి. ఇప్పుడు నా వల్లనే సమస్తమైనటువంటి ప్రకృతి అంతా కూడా ప్రవర్తిస్తూ ఉన్నది. చేతిలో దండం ఉంది, ఈ దండాన్ని చూసి ఓ దండమా నువ్వు నాకు మిత్రుడివి, ఇటువంటి భావంతోనే నిన్ను నేను పరిగ్రహిస్తూ ఉన్నాను, నన్ను రక్షించవలసింది. దుష్టమైనటువంటి జంతువుల నుండి నాకు ఏ రకంగానూ కూడా హాని కలగకుండా రక్షించు, నువ్వు నాకు మిత్రుడిగా ఉండు, నువ్వు ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం వంటి దానివి, ఆ రోజున వృత్రాసుర సంహారం చేశావు, అటువంటి నువ్వు నాకు సుఖాన్ని కలిగజేయవలసింది, నా యందు ఉన్నటువంటి పాపాన్ని పూర్తిగా పోగొట్టవలసింది అంటూ మంత్రం చెప్పాలి. ఇలా మంత్రం చెప్పి కుడి చేత్తో ఆ వెదురు దండాన్ని తీసుకోవాలి. ఇప్పుడు గోచి పెట్టుకోవాలి. ఔషధంలాగా మాత్రమే, అంటే చాలా మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా యథాప్రాప్తమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ దొరికినటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి, అంతేగాని ఆహారం కోసం నువ్వు ఎక్కడికి తిరగకూడదు. నువ్వు బ్రహ్మచర్యాన్ని నిర్వర్తించాలి,
అహింసని పాటించాలి. అపరిగ్రహము ఎవరి దగ్గర నుంచి ఏది కూడాను తీసుకోకూడదు. సత్యవాక్ పాలన అనేవి చేయాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యం, అహింస, అపరిగ్రహం, సత్యవాక్ పరిపాలన ఈ నాలుగింటిని కూడా నువ్వు విధిగా పాటించి తీరాలి. ఇవే ఇక్కడ నువ్వు పాటించవలసినటువంటి ఖచ్చితమైనటువంటి నియమాలు. అయితే ఈ నాలుగు నియమాలు పాటించి దండకమండలాలు చేతులు పుచ్చుకున్నంత మాత్రం చేత నీకేమీ పురుషార్థం అంటే మోక్షం అనేది రాదయ్యా. ఇప్పుడేం చేయాలి అంటే పరమహంస పరివ్రాజకుల యొక్క ధర్మాలు అనేవి కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ కూడా నువ్వు పాటించాలి. అవి ఎవరివి? పరమహంస పరివ్రాజకుల యొక్క ధర్మాలు ఏమిటవి? నువ్వు కూర్చోటం గాని పడుకోవటం గాని ఆసనం గాని చేయగాని అన్నీ కూడా నేల మీదే ఉండాలి. బ్రహ్మచారి గాని యతీశ్వరుడు గాని మట్టి పాత్రని వాడాలి, లేదా సొరకాయ బుర్ర వాడాలి. అది కాకపోయినట్లయితే చెక్కతో తయారు చేసినటువంటి పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ గ్లాసులు, వెండి గ్లాసులు ఇవేం వాడకూడదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అరిషడ్ వర్గాలు, వీటిని పూర్తిగా వదిలేయాలి. దంభము అనేది ఉండకూడదు, దర్పం ఉండకూడదు, అసూయ, మమకారం, అహంకారం, అబద్దాలాడటం ఇలాంటి పనులు ఏమీ చేయకూడదు. ఇవన్నింటినీ వదిలేయాలి. వర్షాకాలం వచ్చిన దగ్గర నుంచి నాలుగు నెలల పాటు ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండాలి. దీన్నే మనం చాతుర్మాస్యము అని అంటూ ఉన్నాం చూడండి. ఆషాఢ పౌర్ణమి దగ్గర నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఈ నాలుగు నెలల పాటు ఒకే చోట కదలకుండా ఉండాలి. నాలుగు నెలల పాటు ఎందుకు ఉండాలి అంటే విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయి. ఈ వర్షాల వల్ల నదులు, వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతాయి. ప్రయాణం అనేది కష్టమవుతుంది. ఈ కారణాల చేతనే ఈ చాతుర్మాస్యము అనేది చెప్పబడుతున్నది. అందుకే ఈ నాలుగు నెలలు కదలకుండా ఒకే చోట ఉండాలి. మరి సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలలు ఏకాకి అయి ఒంటరిగా జితేంద్రుడై పర్యటన చేయాలి. నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాలి, జితేంద్రుడివై ఉండాలి. ఒక్కొక్కసారి ఏవైనా పరిస్థితులు గనక నీకు అనుకూలించకపోతే ఇద్దరు కలిసి ప్రయాణం చేయవచ్చును అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ప్రయాణం చేయకూడదు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాయి శాస్త్రం. ఎందుకని అంటే ఇద్దరు గనక కలిసినట్లయితే ముచ్చట్లు చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదో ఆశమ్మ బోసమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఉపయోగం లేనటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడతారు. అందుకని ఎప్పుడూ కూడా ఒంటరిగానే ప్రయాణం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక ఎవరైతే యథార్థమైనటువంటి వేదానికి చెప్పబడినటువంటి ఈ అర్థాన్ని తెలుసుకుంటాడో అతడు ఉపనయనం అయిన తరువాత కామక్రోధాది దుర్గుణాలన్నింటినీ కూడా పరిచయం చేయాలి. ఒక్కొక్కడికి జన్మాంతరంలో, గత జన్మలలో చేసుకున్నటువంటి సుకృతం వల్ల బాల్యంలోనే ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. అటువంటి వాడు చిన్నతనంలోనే ఒక్కొక్కసారి ఉపనయన సంస్కారం కాకముందే కూడా సన్యసిస్తూ ఉంటాడు. అలా చేయొచ్చునయ్యా. పూర్వజన్మ కృతం గనక ఉండి నీకు చిన్నప్పుడే జ్ఞానోదయం గనక జరిగినట్లయితే
నువ్వు వెంటనే ఈ సన్యాసమును స్వీకరించవచ్చు. ఇక తండ్రిని కుమారుడు వైదికాగ్ని లౌకికాగ్ని యజ్ఞోపవీతం శ్రోతకర్మలు శాస్త్రకర్మలు భార్య గృహం వీటన్నింటినీ కూడా ముందు వదిలిపెట్టేయాలి. మరి భిక్షాపాత్ర కూడా వదిలేయమన్నారు కదా, భోజనం ఎలా చేస్తారు? తన చేతినే పాత్రగా ఉపయోగించాలి. భోజనం చేయాలి అంటే చేతిలో పెట్టుకుని అలాగే తినాలి. అలాగే తన ఉదరమే పాత్రగా కలిగినటువంటి వాడై ఉండాలి. చేతినే పాత్ర ఉదరాన్నే పాత్రగా చేసుకుని భిక్ష కోసమే గ్రామానికి వెళ్ళాలి. సమస్తమైనటువంటి వాగ్జాతము కూడా ఓంకారము. ఓంకారమే సర్వము, ఓంకారమే సర్వస్వరూపము, ఓంకారమే సర్వము, ఓంకారమే సర్వము, ఓంకారమే సర్వము అని ముమ్మాటికి కూడా భావించి ఈ ఉపనిషత్తుని ఆ అంగములందు ప్రయోగించాలి అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ రకంగా ఓంకారమే సర్వము అని తెలుసుకుంటాడో అతడే విద్వాంసుడు, ఇది నిశ్చయము అని చెప్తూ ఉన్నది ఈ ఉపనిషత్తు. బ్రహ్మచర్యంలోనే సన్యాసం తీసుకునేటటువంటి వాడు మోదుగతో గాని బిల్వంతో గాని రావికర్రతో గాని మేడికర్రతో గాని చేసినటువంటి దండాన్ని ధరించాలి. కృష్ణాజనాన్ని తీసుకోవాలి. ముంజుగడ్డితో చేసినటువంటి తాడు, అలాగే వీటిని ధరించినటువంటి వాడి మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. ఎవరైతే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుని ఆచరిస్తాడో అతడు పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరమ పదాన్ని దర్శించగలుగుతాడు. అతడే స్వస్వరూపంలో ఆనందించగలుగుతాడు, స్వాత్మారాముడవుతాడు. కాబట్టి ఓ కుమార, ఇలా నువ్వు గనక ఈ రకంగా చేసినట్లయితే నీకు ఈ మోక్షము అనేది చాలా త్వరగా వస్తుంది అని చెప్పాడు. కుమారుడు తండ్రిని ఏమడిగాడు, ఏ ఉపాయంతో సకల కర్మల్ని నేను వదలగలను అనేటటువంటి మాటను అడిగాడు. అందుకనే ఇప్పుడు ఈ ప్రజాపతి చెప్తూ ఉన్నాడు, నాయన నువ్వు ఇలా గనక చేసినట్లయితే అన్ని కర్మల్ని వదిలిపెట్టేసి విష్ణుపదాన్ని చేరతావు అని ప్రజాపతి చెప్పాడు అని చెప్తూ ఉన్నది ఇక్కడ మనకి ఈ ఆరుణికోపనిషత్తు.